Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. బీజేపీ ఇదేమి వంకర రాజకీయం? భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో నిలదొక్కునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ప్రధానంగా హిందూ ఓటు బ్యాంకునే నమ్ముకుని అన్ని చోట్ల అది బరిలోకి దిగుతోంది. అయితే కొన్ని చోట్ల సక్సెస్ అయినట్లు అన్ని చోట్ల విజయం సాధించాలనుకోవడం అత్యాశ అవుతుంది. తెలంగాణలో బీజేపీ దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి ఏపీ బీజేపీలో కూడా జోష్ మొదలైంది. తాము కూడా తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో గెలుస్తామన్న నమ్మకంతో కాషాయ దళం ఉంది. నిజానికి బీజేపీకి ఉన్న ఏకైక బలం కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉండడమే. ఏమీ లేని చోట ఎగిరెగిరి పడినా ఎలా గెలుస్తారన్న ప్రశ్న ఇక్కడ తలెత్తుతోంది. దీంతో తిరుపతి ప్రాంతంలో సెంటిమెంట్ను రగిలించేందుకు బీజేపీ నేతలు సిద్ధమైపోయారు. హనుమంతుడి పుట్టిక ఈ ప్రాంతంలో జరిగిందన్న ప్రచారం జోరుగా చేస్తున్నారు. హనుమంతుడు పుట్టిన చోట బీజేపీకి ఓటు వేయాలన్న రూల్ ఏమైనా ఉందా అన్న ప్రశ్నకు మాత్రం వారి నుంచి సమాధానం లేదు. మరోవైపు క్రొత్తగా రాయలసీమ రెఫరెండంను బీజేపీ నేతలు బయటకు తెచ్చారు. రాయలసీమలోని 51 నియోజకవర్గాల్లో తిరిగి ఎన్నికలను నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. నిన్న మొన్నటి వరకు రాయలసీమ ఊసెత్తని బీజేపీకి తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా ఆ ప్రాంత సమస్యలపై గళం విప్పుతోంది. రాయలసీమకు గత దశాబ్దాలుగా అన్యాయం జరుగుతుందని విమర్శలు చేస్తున్నారు. ఇక తిరుపతి ఉప ఎన్నికల్లోపు మరికొన్ని హిందూ అంశాలతో బీజేపీ యుద్ధానికి సిద్ధమైనట్లే కనిపిస్తోంది. డబుల్ సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే కృష్ణా పుష్కరాల సందర్భంగా విజయవాడలో కూలగొట్టిన గుడులను తిరిగి నిర్మించాలని డిమాండ్ చేస్తోంది. మొత్తం మీద బీజేపీకి ఏపీలో ఎప్పుడూ స్ట్రైట్ పాలిటిక్స్ చేసిన సందర్భాలు లేవు. ఎప్పుడూ వంకర రాజకీయాలనే నడుపుతుందన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇక ఉప ఎన్నికలలోపు ఎన్ని వేషాలు బయటకు వస్తాయో చూడాలి మరి.